హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఒక మంచి సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్తో మేము ముందుకు వచ్చామండి ఈ హౌసెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ ఉంటాయి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి ఎన్ని హౌజెస్ ఉన్నాయి ఏంటి మనకు సైజెస్ కనుక కూడా మొత్తం కంప్లీట్గా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఇవి మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నా చాలా మంచి ప్రాజెక్ట్ అండి గణమేశం ఎక్స్ రోడ్ అండి గణిమం ఎక్స్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అయితే మనకు వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు దుండిగలు అంటారు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ మీరు ఈ రోడ్ కనెక్టివిటీ చూస్తున్నారు కానీ ఇదాన్ని నర్సాపుర హైవే అని కూడా అంటారు ఇది వచ్చేసి మన కనెక్టివిటీ పరంగా దేని పరంగానే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కానీ దేనికైనా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అనమాట ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది మీరు ఇది అయితే వచ్చేసి మనకు సర్వీస్ రోడ్ అండి పైన మనకు ఓవరాల్ కనెక్టివిటీ పైకి వెళ్ళడానికి ఉంటుంది ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టు మనకు గాగిలాపూర్ వస్తుంది ఏరియా అంతా వచ్చేసి మనకు గాగిలాపూర్ అండి ఇక్కడే అని మనకు గాగిలాపూర్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట మంచి సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అవి వచ్చేసి మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లోనైతే ఉన్నాయి మనకు టోటల్గా ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది హౌస్ అన్ని విషయాలు కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నారు కాదండి ఇవే అండి హౌజెస్ ఇందులో మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు సింప్లెక్స్ హౌజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కంప్లీట్ ఇండిపెండెంట్ హౌజెస్ మంచి బోరు ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట చాలా మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి మనం ఇప్పుడు ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌజెస్లోకి అయితే మీకు తీసుకెళ్తానండి ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని బయట నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే పైన ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫర్దర్ ఫ్యూచర్లో అయితే ఇప్పుడు పక్కనున్న వాళ్ళు అలాగే సేమ్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ అనేది వస్తుందన్నమాట దీని పక్కనే వచ్చేసి మనకు నల్ల సింక్ అలాంటిది వాషి వాషింగ్ మిషన్కి వాటికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా ఒక మనకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇటు వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మంచి చాలా పెద్దగానైతే ఇచ్చారు ఈ పక్కన వచ్చేసి మనకు ఒక చిన్న వే అయితే ఉంటుంది ఇంటి చుట్టూ వెళ్ళడానికి రావడానికి ఉండే విధంగా చిన్న గల్లీ లాంటిది అయితే వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టారు మంచి వెంటిలేషన్ కోసం అని ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్ కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు అయితే ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు హాల్ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది మంచి ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ ఏరియా సెటప్ ఫ్రిడ్జ్ ఇవన్నీ అయితే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ కిచెన్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ డోర్ చూసారు కానీ ఇందు ముందుకు అటువైపు మనకు వెళ్ళడానికి స్టెప్స్ వైపు వెళ్ళడానికి ఈ డోర్ కూడా కనెక్టివిటీ తోటి మనం అయితే వాడుకోవచ్చు ఈ విధంగా కిచెన్ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ఒకటి విండో అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లవ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండి కామన్ వాష్ ఏరియా వచ్చేసి బయట ఉంటుందండి ఇక్కడ కామన్ వాష్ రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు పైన అదొకటి సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తారు అటువైపు కూడా ఒక విండో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ వదిలిపెట్టి ఇక్కడ మనకు వచ్చేసి మనకు మెయిన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెయిన్ వాష్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో కనుక చూసుకున్నట్టయితే మెటీరియల్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా మంచిగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకైతే కొన్ని సింప్లెక్స్ సింప్లెక్సర్జెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అయితే ఉన్నాయండి మంచి బడ్జెట్లో వీళ్ళైతే సేల్కి అయితే ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ ఇండిపెండెంట్ హౌజెస్కి సంబంధించి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్ నెంబర్ ఉంటుంది మాకు కాల్ చేసినట్టయితే డైరెక్ట్గా ఓనర్ గారికి మీ నెంబర్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు డైరెక్ట్గా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మనకు సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఈ విధంగా ఉంటాయని మొత్తం సెల్ఫ్స్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇటు ఒకటి వచ్చేసి బయట వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండ్ ఇటు పక్కన కనుక చూసుకున్నట్టయితే టోటల్ కిచెన్ సెటప్ కానీ డైనింగ్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా లగ్జరీగానే అయితే వెళ్ళిచ్చారు మంచి హౌస్ అండి మంచి బడ్జెట్లో ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అనేది చాలా నియర్ బై ఇటు ఇప్పుడు సుల్తాన్పూర్ కానీ ప్రగతి నగర్ కానీ బాచిపల్లి కానీ మల్లంపేట కానీ ఈ ఏరియా కూడా కనెక్టివిటీ బాగుంటుంది మనం అవుట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒక గల్లీ అయితే ఉంటుందన్నమాట వెనకాల వైపు కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ చాలా బాగా ఉండేటుగా అయితే వీళ్ళు ఇచ్చారు మంచి సీసీ రోడ్ కమ్యూనిటీ కూడా ఇచ్చారు బయట కూడా మొత్తం సీసీ రోడ్స్ అవన్నీ ఉంటాయి చాలా మంచి ప్రాజెక్ట్ అండి సింప్లెక్స్ హౌజెస్ అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ టోటల్ ఓవరాల్ అయితే ఈ విధంగా ఉంటాయండి మొత్తం సింప్లెక్స్ హౌసెస్ దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని మా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ